నేను ప్రవీణ, మీరు చూస్తుంది మన టీవీ. ఇండియన్ కమ్యూనిటీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఆర్గనైజ్ చేసిన వివిధ రకాల ఈవెంట్స్, ప్రోగ్రామ్స్, విశేషాల సమాహారంని ఈ వారం కమ్యూనిటీ రౌండప్ లో చూద్దాం. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లస్ ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. యాంగ్జైటీ, డిప్రెషన్ నుంచి ఎలా బయటపడాలి అనే అంశంపై ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పవన్ చక్కగా ప్రసంగించారు. అంతేకాకుండా సభ్యులందరి సందేహాలను నివృత్తి చేశారు. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్స్ ఆఫ్ డల్లస్ ఆధ్వర్యంలో యాంగ్జైటీ, డిప్రెషన్ ఎలా అధిగమించాలి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీఏడీ ప్రతినిధులందరూ పాల్గొన్నారు. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ పవన్ పామదుర్తి సభలో పాల్గొన్న వారందరికీ యాంగ్జైటీ, డిప్రెషన్లను ఎలా అరికట్టాలో సూచనలు అందించారు. Contributing to the community is really thankful to you. I really appreciate that your precious time coming here. And from the TPOD organization, and thanks for our... I would like to thank all the people who has come here. Normally TPOD does all kind of events, and this proves us that we are inclusive, and you know, and we kind of appreciate all the efforts what you've been doing. I would like to thank each and everyone who has stepped in and put in their efforts, and for all the good questions and for the knowledge what we have gained today. Important topic that I try to hit it, but today you won't believe that the information that you shared is eye-opening for myself, and definitely this is I think we need to promote this to the community a lot. Iroju, తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డ్యాలస్ వారి ఆధ్వర్యంలో హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. వ్యాఖ్యాతగా నేను సైకియాట్రిస్ట్గా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ ఈ రోగాల గురించి అవేర్నెస్ కోసం వచ్చాము. సో ఇక్కడ వచ్చిన డ్యాలస్ తెలుగు కమ్యూనిటీ ప్రజలు వాళ్ళకి ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసుకోగలిగారు. తప్పకుండా ఈ సంస్థ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేసి ఈ ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనము ప్రజల్ని చైతన్యవంతులు చేసి చేయడం వలన ఇవన్నీ మొగ్గలోనే ఈ రోగాలను తుంచివేసినట్లయితే దీర్ఘకాలిక సమస్యలు లేకుండా చేయవచ్చు అనే పెద్ద ఉద్దేశంతో వాళ్ళు నన్ను పిలవడం జరిగింది. మరొకసారి ఈ అవకాశము చాలామంది ఉన్నా కూడా నన్నే ఈ అవకాశానికి ఇచ్చిన దానికి వాళ్ళకి మరొకసారి నేను ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం, నా పేరు చంద్రారెడ్డి పోలీస్. నేను తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డ్యాలస్కు అధ్యక్షునిగా వివరిస్తాను. ఈరోజు ఎస్పీఆర్ బ్యాంకెట్ హాల్లో అవేర్నెస్ సెమినార్ ఆన్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. మేము అడగగానే ఈ కార్యక్రమానికి వచ్చి అడ్రస్ చేసినందుకు డాక్టర్ పవన్ గారికి మాకు చీపేట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మాకు ఈ ఈవెంట్ ఏర్పాటు చేసుకోవడానికి ఈ హాల్ ప్రొవైడ్ చేసిన శీలం రెడ్డి గారికి అలాగే కృష్ణమేని శీలం గారికి మా కృతజ్ఞతలు. May 24, 25, 26న జరిగిన నార్త్స్ కన్వెన్షన్లో పాల్గొనబోయే వాలంటీర్స్ అందరూ కలిసి డల్లస్లో మీటింగ్ నిర్వహించారు. సుమారు 350 మంది వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. May 24, 25, 26 డల్లస్లో జరగబోయే నార్త్స్ కన్వెన్షన్కు సన్నాహకంగా సుమారు 350 మంది వాలంటీర్స్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా నార్త్స్ కన్వెన్షన్లో జరగబోయే కార్యక్రమాల గురించి వెల్లడించారు. ఆ రోజు నేర్చుకోవాలంటే
మనమంతా తెలుగు మనసంతా వెలుగు అనే నినాదంతో ఈ అమెరికా తెలుగు సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. అమెరికాలో మొట్టమొదటిసారిగా 3 రోజులు మ్యూజికల్ నైట్స్ నిర్వహిస్తున్నామని, కావున తెలుగు వారందరూ ఈ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. TV5 ప్రేక్షకులకి నా నమస్కారం. ఇక్కడ May 24th, 25th, 26th డాలస్లో అత్యంత వైభవంగా నాట్స్ అమెరికా తెలుగు సంబరాలు 2019 జరగబోతున్నాయి. మీ అందరికీ ఇదే నా సాదర ఆహ్వానం. చాలామంది ఇక్కడ 500 వాలంటీర్స్తో చాలా కార్యక్రమాలు, వినూత్నమైన కార్యక్రమాలు జరగబోతున్నాయి. మీ అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో గ్రేటర్ ఫిలడెల్ఫియాలో మదర్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ప్రముఖ మానసిక వైద్యురాలు శైలజ, గైనకాలజిస్ట్ హేమ గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సుమారు 300 మంది ఎన్ఆర్ఐలు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. అమెరికాలోని గ్రేటర్ పిల్లైలో తెలంగాణ అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో మదర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదాపు 300 మందికి పైగా ఎన్ఆర్ఐలు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ మానసిక వైద్యురాలు శైలజ మరియు గైనకాలజిస్ట్ హేమ అందరికీ విలువైన సూచనలు అందజేశారు. హలో, దిస్ ఇస్ శైలజ ముసునూరి. ఐ యామ్ ఎ చైల్డ్ సైకియాట్రిస్ట్
by profession. Today I attended the Mother's Day event as one of the guest speakers organized by Tata. It's a wonderful opportunity for me to reach out to the parents and the children to discuss some of the childhood psychiatry and behavioral health issues, which are mainly like brain-based disorders. And I was able to also discuss the cultural differences and also raising children in this country, facing certain challenges in the educational system. And thank you for everybody for listening. And once again, thank you, Tata, for giving me an opportunity to reach out to the parents and the children. ఇక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు ఫ్యాషన్ షో అందరిని అలరించాయి. కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సంబరాలను విజయవంతంగా నిర్వహించడానికి కృషి చేసిన వాలంటీర్స్ కు మరియు ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేశారు. న్యూజెర్సీలో ఐఎఫ్ఏబి ఈవెంట్ 2019 ఘనంగా జరిగింది. సింగర్స్ అందరూ తమ పాటలతో అందరిని అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ఎంతగానో ఆకట్టుకుంది. యు నో జస్ట్ టెల్ us అబౌట్ హౌ మెనీ ఇయర్స్ యు బీన్ ఇన్ దిస్ అండ్ వేర్ డు యు సీ దిస్ లోకల్ టాలెంట్ గోయింగ్. Hey, I've been doing this artist management and organizing events all over the US for the past 15 years or so. And I find a really a nice talent here. Kuch singer bahut acche the. They are groomed up. I'm sure they can make it to a Bollywood one day. Absolutely. So I wish everyone all the best. Thank you. Wow, what an honor to stand with the best singer and Music Waves CEO Azim Ahmed. Thank you so much. Thank you. Thank you, Vatsala, for bearing with us for the changes. It was a pleasure. Thank you. All right. So our next singer, Sanan Ahmed Ali, please go back and go to Abraham. And while we are doing that, I want to do two media awards right now. I would like to invite Ashwini, who supported me for most of my events. I would like him to come and present the best TV host to be presented by Ashwini. So please give a big round of applause to Ashwini. Thank you, Juhi, so much. I really appreciate this IFAB award. You have done so much to bring great talent from the community all under one roof, and hats off to you, and I can't wait to see where this goes a few years from now, because I think you're going to reach great heights. And I truly appreciate this award. With Keys to Kismet on Sony Entertainment Television, we try to make a difference in the community by touching on topics that need attention, from bullying to breast cancer awareness, to domestic violence. And I hope that we can deepen the conversation on many challenges that people face in life, on gratitude,
on social and cultural differences, on random acts of kindness, and I really hope it gives our viewers a new perspective on their own lives and how they view the world. And I just want to say that television is not the only way to make a difference. Everyone sitting in this room has that ability, whether you speak to someone, listen to someone, or simply reach out your hand to help someone. So thank you once again. Thank you. Nisha, I must say one thing. Next year, you are going to be hosting the award. Oh, wow. I can see how tough it is to manage that. But we were privileged to have you as our host in my first pageant. Oh yes, that was seems like a long time ago, but it would be my honor, Julie. Thank you. Here we go. Already announced. Next TV host is going to host my third annual award night. Thank you so much. Thank you, Ashwini, for doing the honors. Are you ready to hear two male singers, Ali Azi and Sanan Ahmed? Let's hear it for Sanan Ahmed first. Big round of applause. Association of North America Dallas లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా తాన ప్రెసిడెంట్ సతీష్ వేమన, కన్వీనర్ నవీన్ కుమార్ గారితో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా థానా ఆధ్వర్యంలో డల్లస్లో ఫండ్ రైజింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా థానా ప్రెసిడెంట్ సతీష్ వేమన, కన్వీనర్ నవీన్ కుమార్ గారితో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ సంవత్సరం జూలైలో జరగబోయే థానా కాన్ఫరెన్స్ కు సన్నాహకంగా ఫండ్ రైజింగ్ నిర్వహించామని థానా ప్రతినిధులు తెలిపారు. సతీష్ వేమన్ గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్కి ఫండ్ రైజింగ్ ఈవెంట్ అనమాట ఇది. అండ్ ఆల్సో మీట్ అండ్ గ్రీట్ విత్ థానా బిలవ్డ్ థానా ప్రెసిడెంట్ మా సతీష్ వేమన్ గారు, అండ్ ఆల్సో కన్వీనర్ నవీన్ కొడాలి గారు. ఇద్దరు వెరీ డిలైట్ఫుల్ పీపుల్ అండి. మనకి యాక్చువల్గా వర్ వెరీ లక్కీ దే ఆర్ హియర్ టుడే విజిటింగ్ డాలర్స్. సో మీట్ అండ్ ట్రీట్ అనేది అరేంజ్ చేశాను అనమాట. సో వితౌట్ ఫర్దర్ డ్యూ ఐ ఆస్క్ మా చైర్మన్ చలపతి కొండకొండ గారు, తానా బోర్డ్ చైర్మన్ అండి, ఆయన తీసుకుని ప్రోగ్రామ్ కండక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. వన్ రిక్వెస్ట్ అంటే దిస్ 22nd తానా కాన్ఫరెన్స్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ convention conferences that would Tana would have hosted in entire Tana's life. Nabhuta Nabhashatna and Nabhuta Ma Satish Vayaman Gara ala jastari convention ne. So, andaru please open your hearts and open also your checkbooks and then indicate a convention change one day. It's a huge task. He's working very hard and mana convener నవీన్ నరేన్ కొడాల గారు కూడా చాలా కష్టపడుతున్నారు. సో ప్లీజ్ ఓపెన్ యువర్ హార్ట్స్ అండ్ యువర్ చెక్ బుక్స్. ప్రపంచంలోనే ఉన్న ప్రవాసంలో ఉన్న అన్ని తెలుగు సంఘాలలోకి అతి పెద్ద తెలుగు సంఘం తానా, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. 42 సంవత్సరాలు నిండుకొని 22వ ద్వైవార్షిక మహాసభ వాషింగ్టన్లో సమావేశం అవుతుంది. 2007లో మన సతీష్ రావణ గారు రీజనల్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు వాషింగ్టన్లో
కన్వెన్షన్ జరిగింది. ఇప్పటి వరకు జరిగిన అమెరికాలో జరిగిన అన్ని కన్వెన్షన్లో ఒక తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, హిందీ కావచ్చు, అన్ని కన్వెన్షన్లో కూడా ఒక రికార్డు జరిగిన కన్వెన్షన్లో దాదాపు 12 సంవత్సరాల తర్వాత అదే వాషింగ్టన్ డీసీలో రేపు జూలై 4, 5, 6 తారీఖులో సతీష్ రావణ గారు ప్రెసిడెంట్గా ఉండగా మరి మన మూల్పూరి వెంకట్రావు గారు కన్వీనర్గా మరి మన నరేంద్ర మోడీ గారు కన్వెన్షన్ చేయమని రాస్తున్నారండి. ఆల్రెడీ అక్కడ 2 వందల 3 వారంటే కంప్లీట్గా ఫామ్ అయ్యి బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఈ కన్వెన్షన్ నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ మరియు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్ సంయుక్తంగా డల్లస్ లో మదర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. నార్త్స్ మరియు టాంటెక్స్ చెందిన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్పంచుకున్నారు. నార్త్ అమెరికన్ తెలుగు సొసైటీ మరియు టాంటిక్స్ ఆధ్వర్యంలో మదర్స్ డే సెలబ్రేషన్స్ డల్లస్ లో నిర్వహించారు. స్పెషల్ గెస్ట్ గా అపర్ణ గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి చాలా మంది మదర్స్ తమ పిల్లలతో కలిసి వచ్చి ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేశారు. మదర్స్ వారి చిల్డ్రన్స్ తో కలిసి వేసిన డాన్స్ స్టెప్స్ అందరినీ అలరించాయి. ముఖ్య అతిథిగా విచ్చేసిన అపర్ణ గారిని శాల్వాతో సత్కరించారు. Because they have a fantastic team and I see everybody is so happy and working so together. There is so much harmony here and I'm so happy to be here. I'm so glad to know Krishnamani Garu and it's been my pleasure. And I would also like to thank all the dads out there and all the husbands, because without them I don't think motherhood would be so blissful and so pleasurable and so successful. So thank you out there, all the dads and husbands, including my husband who has been very supportive and coming here. Thanks. Thank you so much and enjoy. ఈ సందర్భంగా అపర్ణ మాట్లాడుతూ మదర్స్ డే ప్రోగ్రామ్ లో భాగమైనందుకు ఆనందంగా ఉందని, మదర్స్ ను సపోర్ట్ చేసేందుకు నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ ను గ్రాండ్ సక్సెస్ చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది టాంటెక్స్ మరియు నాక్స్ ఆర్గనైజ్ చేశారు. ఇది చాలా వెరైటీ ప్రోగ్రామ్ గా ఉంది, బికాస్ ఆల్ ద మదర్స్ ఆర్ ఏబుల్ టు పార్టిసిపేట్ టుడే. దే ఆర్ హ్యావింగ్ అ గ్రేట్ టైమ్, దే ఆర్ కనెక్టింగ్ విత్ అదర్ మదర్స్. ఆల్ ద మదర్స్ ఆర్ హ్యావింగ్ అ గుడ్ టైమ్. ఇట్స్ అ వెరీ రెస్పెక్టబుల్ ప్రోగ్రామ్. There are health tips, beauty tips, then finance tips. So it's a very informative and an entertaining program. So I'm very thankful for them to organize this, and we should have more of these programs to support our mothers out there. Thank you. Happy Mother's Day. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్ మరిన్ని ఈవెంట్స్ విశేషాలతో నెక్స్ట్ కమ్యూనిటీ రౌండ్అప్ తో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్.